ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖా క్రియేషన్ ఈరోజు మనము ఈ మొక్కలు అనేటివి పూలు ఇంత బాగా పూయడానికి ఆకులు అనేటివి బాగా గ్రీన్గా ఉండడానికి మనం కొన్ని నేనైతే కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వాడుతుంటానని చెప్పాను కదా ఆ ఫెర్టిలైజర్స్ అనేటివి ఏమేమి వాడతాను ఎలా తయారు చేసుకోవాలో అందులో ఒకటి బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగిన నీళ్ళు అవి పట్టు ఉంటాయి కదా అవన్నీ వేస్ట్గా పడేయకుండా ఒక బకెట్లో స్టోర్ చేసుకొని రెండు మూడు రోజులు అలాగే నిల్వ పెట్టుకుంటానండి ఆ నీటిని మొక్కలు తీస్తూ ఉంటాను అందులోనే ఇంకోటి బియ్యం కడిగిన నీళ్ళలోనే బెల్లం కలిపి అదొక ఒక ఫెర్టిలైజర్ తయారు చేస్తాను తయ అది ఎలా తయారు చేసుకోవాలి మొక్కలకి ఇవ్వడం వల్ల వీటి ఉపయోగాలు ఏంటో చూద్దామా ఇది బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కొట్టి కడిగిన నీళ్ళు అండి వీటిలన్నిటినీ ఎలా స్టోర్ చేసి పెట్టుకున్నాను రెండు మూడు రోజులు ఎలా చేసుకుంటే ఇది ఫెర్టిలైజేషన్ అవుతుంది ఇది ఫెర్టిలైజేషన్ దీన్ని మొక్కలు తీస్తే మొక్కలన్నిటిని చాలా హెల్తీగా గ్రీన్గా పెరుగుతాయి అందు నీటిలో ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ ఉంటాయి ఇది చాలా మంచి ద్రావణం ఇది అస్సలు వేస్ట్ చేయొద్దు బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్గా షింక్లో పడేసే బదులు ఇలా బకెట్లో షో స్టోర్ చేసుకొని మనము టూ డేస్ వన్స్ మొక్కలు అన్నిటికి ఇస్తుంటే అనేటివి బాగా పెరుగుతాయండి కూత పిండి అన్నీ బాగా వస్తాయి ఈ వాటర్ని ఇలా కర్రతోటి కలుపుతూ ఉండాలండి ఇది రెండు రోజులు లేకుంటే మూడు రోజులు అంతేనో అంతకు మించి ఉంచకూడదు ఎక్కువ రోజులు ఉంచితే స్మెల్ అనేది వస్తుంది ఇలా కర్రతో డైలీ కలుపుతూ ఉంటే అది తొందరగా పెర్మనెంట్ అయ్యి బాగా దాంట్లో పోషకాలు అనేటివి బాగా వస్తాయి ఇందులో నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ మినరల్స్ అన్నీ ఉంటాయి ఇవి మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వాటర్ అనేది హెల్తీగా చెట్లు అనేటివి గ్రో అవుతాయి ఇది పెస్ట్ కంట్రోల్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ వాటర్ని స్ప్రేలో పోసుకొని డైలీ మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల దాంట్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ పోతాయి ఇలా మనం ఒక డబ్బా వాటర్కి ఎనిమిది డబ్బాలు లేక పది డబ్బాలు నీళ్ళు నార్మల్ నీళ్లు కలుపుకోవాలి ఇవి డైరెక్ట్గా అట్లే మొక్కలకి అనేటివి ఇవ్వకూడదు ఇలా ఒక వన్ ఇస్టు ఎయిట్ లేదా టెన్ క్వాంటిటీలో నీ నార్మల్ నీళ్ళని మిక్స్ చేసుకొని ఇలా మొక్కలకి కొంచెం కొంచెంగా ఇవ్వాలి ఈ కుండీలోంచి నీళ్ళు కిందకి కారిపోయేలాగా ఇవ్వకూడదు అన్ని మొక్కలకి కొంచెం కొంచెం ఇవ్వాలి ఈ నీళ్ళు ఇవ్వడం వల్ల మొగ్గలు అనేటివి పూలు అనేటివి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చిన్న కుండీలో కూడా ఈ మందారం మొగ్గలు చాలా వస్తున్నాయి డైలీ ఈ వాటర్ ఇవ్వడం వల్ల మొక్కలకి మంచి మంచి పోషకాలు అనేటివి అందుతూ ఉంటాయి నేనైతే నా అన్నిటికీ ఇవే ఇస్తాను ఇవి ఈరోజు బియ్యం కడిగిన నీళ్ళండి వీటిని ఇది అయితే పర్మినట్ అనేది కాలేదు ఇంకా ఈరోజు కడిగిన నీళ్ళు వీటిల్ని నేను ఒక డబ్బాలో తీసుకొని వీటికి కొంచెం బెల్లం కలిపి దీన్ని పర్మెంట్ చేసి ఫెర్టిలైజ్ అనేది తయారు చేసుకుంటున్నాను ఈ బియ్యం కడిగిన నీళ్ళలో ఇలా ఇంత మొత్తంలో బెల్లం వేసి బాగా కలపాలి బెల్లం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపి దీనికి క్యాప్ పెట్టేసి ఒక పక్కన ఉంచాలి ఇది ప్రతిరోజు దీన్ని ఇలా కర్రతోటి కలుపుతూ ఉండాలి మూడు నాలుగు నాలుగు రోజుల తర్వాత ఇది అనేది అనేది బాగా అవుతుంది దీంట్లో పోషకాలు అనేటివి బాగా వస్తాయి ఈ బెల్లం వేయడం వల్ల దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి మనం మొక్కలకు పోసినప్పుడు మొక్కలు అనేటివి బాగా పెరుగుతాయి అలాగే మొక్కల్లో ఉన్న మట్టిలో ఎర్త్వాంప్స్ అనేటివి బాగా వస్తాయి ఈ బెల్లం వల్ల ఎర్త్వాంప్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి మన పాటలు చిన్న చిన్న ఎర్త్వాంప్స్ ఉంటే కూడా ఈ బెల్లం నీళ్ళు పోసినప్పుడు అవి పెద్దగా అయ్యి వాటి సంఖ్య అనేది పెరుగుతుంది ఫెర్టిలైజేషన్ మీరు అన్ని రకాల మొక్కలకి అండి ఆకుకూరలకి రో పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికీ ఇవ్వవచ్చు చూసారు కదా పూలు అనేటివి ఎంత బాగా వస్తున్నాయి మా గార్డెన్లో అయితే ప్రతిరోజు చాలా రకాల పూలు వస్తున్నాయి నేనైతే అసలు బయట కొనట్లేదండి పూలు నా గార్డెన్లో వచ్చే పూలే నా పూజకి బాగా సరిపోతున్నాయి ఇది తులసి మొక్క అండి తులసి మొక్క కూడా చూడండి ఎంత గుబురుగా పెరిగిందో మనం పూజ చేసుకునే తులసి మొక్క ఏమో అంత బాగా రాదు కానీ గార్డెన్లో పైన పెట్టుకున్న మొక్కలు మాత్రం చాలా బాగా వస్తుంటాయి ఎంత కట్ చేస్తున్నా కానీ అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వేస్ట్గా పడేసే నీళ్ళతో ఎంతో ఈజీగా ఇంట్లోనే ఫెర్టిలైజర్ అనేది మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూశారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫెర్టిలైజర్ని తయారు చేసి మీ చిన్న మొక్కలకు కూడా ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్